వాతావరణ మార్పిడి వల్ల మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లం అయినప్పుడు మనకు రోగ నిరోధక శక్తి ఇన్ఫెక్షన్స్ పైన దాడి చేయకుండా ఓన్ టిష్యూస్ పైన దాడి చేస్తుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఓన్ సెల్స్ అనేవి చెడిపోతాయి. ముఖ్యంగా ఈ అటాకింగ్లో రోగ నిరోధక శక్తి ఇన్ఫెక్షన్స్ పైన కాకుండా ఓన్ హెల్త్ స్కిన్ సెల్స్ పైన దాడి చేసినప్పుడు ఈ స్కిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అన్నమాట. దీంట్లో మనకు చర్మం ప్యాచులు ప్యాచులుగా తెల్లగా మారిపోతుంది, లేదా ఒక్కొక్కసారి హెడ్గా కానీ అంటే రెడ్ కలర్లో కనిపిస్తుంటుంది, ఒక్కొక్కసారి చర్మం అనేది సిల్వరీ స్కిన్ మాదిరిగా కనిపించి దానిపైన వైట్గా ప్యాచులు ప్యాచులుగా లేస్తుందన్నమాట. ఇది దురద ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది పొట్టపైన లేచు, మోకాళ్ళపైన లేచు, మోచేతులపైన లేచు, ఇక్కడ మెడ భాగాన కూడా రావచ్చు అన్నమాట. కొన్నిసార్లు తలపైన కూడా వస్తుంది. తలపైన చర్మం మీద వస్తే దీన్ని జుట్టు కింద ఉండే చర్మాన్ని స్కాల్ప్ అంటాం కాబట్టి దీన్ని స్కాల్ప్ సోరియాసిస్ అని అంటారన్నమాట. ఇది ఎట్లుంటుందంటే జుట్టు కింద ఉండే చర్మం పైన ప్యాచులు ప్యాచులుగా తెల్లగా లేస్తుంటుంది. అక్కడంతా చర్మం నీటి శాతాన్ని కోల్పోయి స్కిన్ సెల్స్ అంతా డిహైడ్రేట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఈ విధంగా స్కాల్ప్ సోరియాసిస్ వచ్చినప్పుడు అక్కడ వైట్గా ప్యాచులు ప్యాచులు ఇవ్వడమే కాకుండా దురద ఎక్కువ ఉండడంతో మీరు ఎక్కువగా గోక్కుంటే జుట్టు కూడా పీక్కు వస్తుంటుంది అన్నమాట. అంటే స్కాల్ప్ సోరియాసిస్ ఉండే వాళ్లకు జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడానికి మీరు డాక్టర్ని సంప్రదించే అక్కడ టాపికల్ ఆయింట్మెంట్లు ఇచ్చినప్పుడు మీకు తగ్గిపోతుంది. ఇంకా స్టీరాయిడ్స్ కానీ లేదా విటమిన్ సిరప్స్ కానీ ఇచ్చినప్పుడు కూడా మీకు ఈ స్కాల్ప్ సోరియాసిస్ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. కానీ మీరు డాక్టర్లకి కానీ లేదా మీకు మీ దగ్గరలో ఉండే ఎవరైనా కెమిస్టర్లకి కానీ దూరంగా ఉన్నప్పుడు మీరు కొండజాతి వాళ్ళకు కానీ అడవజాతి వాళ్ళకు కానీ దూరంగా డాక్టర్లు సంప్రదించకుండా దూరంగా ఉండేవాళ్ళైతే ఇంట్లోనే ఏ విధంగా ఈ స్కాల్ప్ సోరియాసిస్ని తగ్గించుకోవచ్చు అంటే రెండే రెండు ఇంగ్రీడియంట్లతో, ఒకటి మెంతులు, రెండు కర్రీ లీవ్స్, ఈ రెండింటిని బాగా పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోండి. 2:2 రేటియోతో బాగా పేస్ట్ మాదిరిగా అంటే మెంతులను బాగా నానబెట్టేసి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లంతా కర్రీ అంటే కరివేపాకును తీసుకుని రెండింటిని మిక్సీలో వేసేసుకుని ఆ వచ్చిండే పేస్ట్ని బాగా తలకు రాసేసి స్నానానికన్నా ముందు ఒక గంట ముందు తలకు రాసేసి తర్వాత ఒక గంట తర్వాత స్నానం చేసుకుంటే చాలు. ఈ మెంతుల్లో యాంటీవైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఆ స్కాల్ప్ పైన ఉండే డెడ్ సెల్ లేయర్ని రిమూవ్ చేయడానికి ఈ కర్రీ లీవ్స్ బాగా పనిచేస్తుంది. అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే దాన్ని తగ్గించి తొలగించడానికి ఈ మెంతులు బాగా పనిచేస్తాయి. కానీ ఇక్కడ ఈ సోరియాసిస్ అనేది చర్మానికి సంబంధించింది, కానీ ఇది జబ్బు కాదనమాట, ఇది చర్మరోగానికి కాదు. ఇది సోరియాసిస్ అంటే ఆటోహిమ్యూన్ డిసీజ్ నుంచి వచ్చింది కాబట్టి పదే పదే రాకుండా ఉండాలంటే మీరు ఈ మెంతులు మరి కర్రీ లీవ్స్ నుంచి తయారు చేసిన పేస్టు, మెంత విత్తనాలు, కరివేపాకు నుంచి తయారు చేసిన పేస్ట్ని ఎక్కువ రోజులు ఉపయోగించి వస్తుంది. అంటే హెయిర్ మాస్క్ మీరు స్నానం చేసినప్పుడల్లా పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఒక నెల నుంచి రెండు నెలల వరకు పెట్టుకోవాల్సి వస్తుంటుంది. మధ్యలో వారానికి ఒకసారి బాదామి నూనె తలకు రాసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. ఎందుకంటే ఈ బాదామి నూనె ఏం చేస్తుందంటే చర్మం పైన ఉన్న డెడ్ సెల్స్ని, అంటే మీకు డిహైడ్రేట్ అయి ఉంటుంది కదా ప్యాచులు వేసే చర్మం, ఆ డిహైడ్రేట్ సెల్స్ని తిరిగి తేమను అందించి రీహైడ్రేట్ చేసి స్కాల్ప్ సోరియాసిస్ తగ్గడానికి సహాయపడుతుంది, మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.